बीसी कॉर्पोरेशन को सेट्टिबल कॉर्पोरेशन को अधिक निधि केटाई बीसी सेट्टिबल अभ्युन्नति की प्रभुत्वं कृषि चेयालनि जनसेन पीएससी सभ्यु पंता नानाजी डिमांड चेशारु। शनिवारं पंता नानाजी मीडिया तो मात्लाडारु। इटीवल वैसीपी नायकुलु माजी एमएलसी जूपुडि प्रभाकर राव बीसी सामाजिक वर्गं पै चेसिन अनुचित व्याख्यलनु जनसेन पीएससी सभ्यु पंता नानाजी तीव्रंगा खंडिंचारु। ముగ్గురు ఆడుతున్నారు, ఒక అమ్మాయి పెళ్లి చేశారు, ఇంకెంత చెల్లెలు ఇదే బాధ్యత బయటకి వెళ్తాను కానీ మన రోజులు అలవాటు కట్టుబడతాను ఎవరో పాపం రోజు పొద్దునే కూలికి వెళ్ళి సాయంకాలం కూలికి వెళ్ళి వచ్చి జాతి పాపం సెట్టిబల్జీ సోదరులు బీసీ సోదరులు వాళ్ళ యొక్క పిల్లల్ని తిడతా ఉన్నాడు. ఈ తరం సెట్టిబల్జీ జాతి అంతా మద్యానికి బానిసైపోయి గంజాయికి బానిసైపోయి గొడవలకి సిద్ధమైపోయి రకరకాలుగా ఉన్నాడు. ఒక జాతి వ్యక్తి ఆయన చెప్తా ఉన్నాడు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు కూర్చున్న స్థానంలో వచ్చి మీరు అలా మాట్లాడితే, సీఎం గారి స్థానంలో మాట్లాడితే రేపొద్దున పిల్లలకి ఎవరు పిల్లలు ఇస్తారా, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా, వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటే నమ్మకంతో ఏమన్నా పెట్టుబడి పెడతాడా, ఏమైనా బ్యాంకులు రుణాలు ఇస్తాయా? అంటే ఒక తరం సెట్టిబల్జీ జాతిని చంపేద్దామని మీరు పెట్టుకున్నారా, చంపేస్తారా, ఏంటి ఆలోచన? ఇది మీరు మాట్లాడిన మాట, మీతో సీఎం గారు మాట్లాడించిన మాట, దానికి వివరణ కావాలి. అట్లాగే నేను చెప్తా ఉన్నాను, నువ్వు వేలేదో మీకు క్షమాపణ చెప్పారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది క్షమాపణతో అయిపోయింది కాదు, అర్జెంటుగా ఆ బీసీ కార్పొరేషన్కి సెట్బల్జీ కార్పొరేషన్కి నిధులు రిలీజ్ చేయండి. నిధులు రిలీజ్ చేసి మీరు పోగొట్టిన అవకాశాలని మీ ద్వారానే పూర్తి చేసేటట్టు సీఎం గారితో చెప్పి చేయించండి. ఆ జాతిని నిలబెట్టండి. ఆ జాతిని ఒక తరం జాతిని చంపేస్తే చంపేశారు, మీరు మీకు తెలియకుండా మీరు చంపేశారు, నేను తెలిస్తే చంపేశారు, నాకు అర్థం కావట్లా. ఈ రూపంలో కాంపెన్సేట్ చేయండి. అలాగే పెద్దలు బోస్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అలాగే సుబ్బారెడ్డి గారి పాదాల మీద పాదాభివందనాలు చేస్తూ తిరుగుతున్నటువంటి వేణు గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకటే విషయం, పోరాడండి, సీఎం గారి దగ్గరికి వెళ్ళండి, మీరు కంప్లైంట్ చేయండి, ఆ వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించండి. ఏంటిది ఇంత ఒక తరం జాతిని నాశనం చేయడానికి తయారయ్యే మంచి సలహాదారుడిగా ఉంటాడా?